హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గడిచిన బిగ్ బాస్ సీజన్స్లో ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఊహించగలిగాం. ఎందుకంటే సోషల్ మీడియాలో పలు వెబ్సైట్స్ నిర్వహించే పోలింగ్స్ ఆధారంగా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చాలా తేలికగా తెలిసేది. అందుకే ఈ సీజన్లో ఎవరు ఊహించని ఎలిమినేషన్ జరుగుతున్నాయి. గత వారం సుదీప ఎలిమినేట్ అవ్వడం అందరూ ఊహించిందే, కానీ చంటి మరియు ఆరోహి ఎలిమినేషన్స్ మాత్రం ఎవరు ఊహించలేకపోయారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి మంచి ఓటింగ్స్ వచ్చేవి. ఇక ఈ వారం జరగబోయే ఎలిమినేషన్స్ కూడా ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా ఉంటుందట. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి రేవంత్, రోహిత్, శ్రీహాన్, అర్జున్, కళ్యాణ్, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఇనయా సుల్తానా, ఫైమా, వాసంతి, శ్రీ సత్య, మెరీనా నామినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరిగిన ఓటింగ్ ప్రకారం ఈ వారం అతి తక్కువ ఓటింగ్తో ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యురాలు మెరీనా. దాదాపుగా సోషల్ మీడియా ఉండే అన్ని వెబ్సైట్స్లో జరిపిన పోలింగ్లో ఇదే తేలింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి అర్జున్, కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం అర్జున్, కళ్యాణ్ టాప్ 3 కంటెస్టెంట్స్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. హౌస్లోకి వచ్చిన ప్రారంభంలో గేమ్ మీద కంటే ఎక్కువగా శ్రీ సత్యం మీద ఫోకస్ పెట్టిన ఈయన గత 2 వారాల నుండి టాస్క్లు చెలరేగిపోయి ఆడుతున్నాడు. మొదటి నుంచి గ్రూప్గా స్నేహం చేస్తున్న వారితో కూడా తనకి తప్పు అనిపిస్తే గొడవలు పెట్టేసుకుంటున్నాడు. ఈ వారం తన స్నేహితులైన శ్రీహాన్, శ్రీ సత్య మరియు రేవంత్లతో గొడవలు పెట్టుకున్నాడు. గేమ్ మీద ఫోకస్ పెట్టనప్పుడేమో నామినేషన్స్కి వచ్చి సేవ్ అయిన అర్జున్ ఇప్పుడు గేమ్ మీద దృష్టి పెట్టి బాగా ఆడుతున్న సమయంలో ఎలిమినేట్ అవ్వడం ఏంటి, బిగ్ బాస్లో రాజకీయాలు జరుగుతున్నాయా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. మరి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు అనే వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే ఇవాళ ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.